గోదావరి జిల్లా రాజమహేంద్రవరం పాత కక్షల నేపథ్యంలో ఓ రౌడీ షీటర్ను అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన రాజమహేంద్రవరం మూడో పట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదమ్మదిబ్బ బి బ్లాక్ ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్ కంచిపాటి సతీష్ కు, అదే ప్రాంతంలోని ఈ బ్లాక్ కు చెందిన మరో రౌడీ షీటర్ దుర్గా ప్రసాద్ అలియాస్ బుద్ధా వర్గానికి శుక్రవారం రాత్రి ఓ ద్విచక్ర వాహనం విషయంలో వివాదం తలెత్తింది. ఆ నేపథ్యంలో శనివారం రాత్రి ఇంట్లో ఉన్న సతీష్ ను బయటకు పిలిచి స్థానిక వీధుల్లో దుర్గా ప్రసాద్, పండు, పోతురాజు, వీరబాబు, సాయి మరో వ్యక్తి కలిసి కత్తులతో విచక్షణ రహితంగా 30 చోట్ల పొడిచి హత్య చేశారు. తీవ్రంగా గాయపడిన సతీష్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జరిగిన ఘటన పాత కక్షల నేపథ్యంలోనే జరిగిందని, హత్య చేసిన 6 వ్యక్తులు స్థానికంగా బ్లేడ్ బ్యాచ్ కు చెందిన వారేనని పోలీసులు తెలిపారు.